ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మీ యొక్క దేవుని యొక్క మాటలు మీతో పాటు పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నా. అదేంటయ్యా అంటే, విరోధులు ఎడల మనకున్న ప్రవర్తన ఎలా ఉండాలి? మీకు విరోధులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? నీకు విరోధులు ఎవరైనా ఉన్నారా? నాకు ఒక్క విరోధి కూడా లేదండి, అందరితో నేను మంచిగానే మాట్లాడతాను, నాకు ఈ ఊర్లో శత్రువులు అనే శేషమే లేదు, అందరూ బాగానే ఉన్నారు నాతో పాటు అన్నవాళ్ళు, దేవుని స్తోత్రం చెప్పండి. అట్లా చెప్పిన వాళ్ళకైతే చాలా మంచిది. అట్లా చెప్పనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీరు మిమ్మల్ని చూసిన వెంటనే కోపంగా కొరకొరలాడి చూసే వాళ్ళు ఉన్నారు ఎవళ్ళన్నా? మిమ్మల్ని చూసిన వెంటనే మొహం ఇట్లా తిప్పుకునే వాళ్ళు ఎవళ్ళన్నా ఉన్నారా? మిమ్మల్ని చూసిన వెంటనే పైకో కిందకో తిప్పుకుంటా కళ్ళు ఎర్రగా చేసేవాళ్ళు, పళ్ళు పటపట కొరికేవాళ్ళు ఉండారా? ఎవరు సంగతో ఎందుకండి, మా అత్తగారిని చూస్తే నాకు అట్ట ఉంటుందండి అనేవాళ్ళు ఉండారు ఎవళ్ళని ఇక్కడ? మా కోడలను చూస్తేనే నాకు అట్లా ఉంటుందండి ఎలర్జీలాగా, మా తోటి కోడలను చూస్తేనే నాకు అలా ఉంటుందండి. అసలు ఎక్కడ తగ్గిందికండి ఈ మధ్యన మా వాడు మా తమ్ముడు అండి, వాడెట్ట తయారయ్యాడు తెలుసా అండి? ఈ మధ్యన ఒకడున్నాడండి మా అన్నయ్యనండి, వాడికి నేను ఎంత సహాయం చేశానో వాడెట్ట తయారయ్యాడో తెలుసా అండి? అసలు ఎవడో కదండి, నా కొడుకే ఎట్లా తయారయ్యాడు అండి, నా కూతురే ఎట్లా తయారయ్యందు? శత్రువులు లేరంటారు ఏంటండి, అసలు ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నా అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈరోజు వాక్యం మీకే, ఈరోజు వాక్యం మీకే. ఆ వాక్యమైనా ఎక్కడి నుంచో కాదు నేను చెప్పేది. ఇప్పుడు దావీదు వర్తమానాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కొన్ని వారాలు బట్టి, కొన్ని భాగాలుగా. కిందటి వారంలో దావీదు చేసినటువంటి ప్రార్థన గురించి కిందటి వారం అంతా మనము ధ్యానం చేసుకున్నాం. దావీదు ఎలా ప్రార్థన చేశాడు, ఏ విషయాల గురించి ప్రార్థన చేశాడు, ఎందుకు ప్రార్థన చేశాడు అనే విషయాన్ని గురించి గడిచిన వారం మనము ధ్యానం చేసుకున్నాం. ఈ వారం చూసినట్లయితే దావీదు శత్రువుల విషయంలో ఎట్లా ఉంటుంది తన యొక్క బిహేవియర్, శత్రువుల విషయంలో తనకు భయంకరమైనటువంటి శత్రువు ఉన్నప్పుడు తనకి భయంకరంగా తన ప్రాణాన్ని తీయాలనుకునేటువంటి శత్రువు ఉన్నప్పుడు దావీదు యొక్క మెంటాలిటీ ఎలా ఉన్నది, దావీదు యొక్క ఉద్దేశం ఎట్లా ఉన్నది, దావీదు ఎట్లా మాట్లాడాడు, దావీదు ఎట్లా చూశాడు, క్షమించాడా క్షమించలేదా, దొరికాడు కదా నీ వేసేసాడా అనేది ఈరోజు మనము కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరు వినాలి ముఖ్యంగా? ఎవరున్నారా శత్రువులు నీకు? ఉన్నారా? తిట్టేవాళ్ళు, నిన్ను కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, నీ పేరెత్తిన వెంటనే రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? మీ డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, మీకు చాలా యాంటీ పర్సన్స్, మీకు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉన్నారా? ఉంటే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అలాంటి ఆపోజిట్ పార్టీ ఉన్నప్పుడు, అలాంటి శత్రువు ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాడు దావీదు అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దావీదుకి ఒక పెద్ద శత్రువు ఉన్నాడు, ఎవరో తెలుసా? తన సొంత మామగారే. ఇంకా మనం అనుకోలేదు కదా, మామ కూడా శత్రువులు కొంతమందికి ఉంటారు, కొంతమంది అత్తలు శత్రువులు, కొంతమందికి అల్లుళ్ళు శత్రువులు, కొంతమందికి స్నేహితులు శత్రువులు, కొంతమంది ఉద్యోగం చేసే కాడ శత్రువులు, కొంతమందికి వ్యాపారం చేసే దగ్గర శత్రువులు, కొంతమందికి చదువుకునే దగ్గర శత్రువులు, కొంతమంది పొలాల దగ్గర, స్థలాల దగ్గర, సరిహద్దుల దగ్గర రకరకాల శత్రువులు ఉన్నారు. ఇక్కడ దావీదుకి చూసినట్లయితే ఆ శత్రువు ఎక్కడి నుంచో రాలేదు, కానీ తన సొంత మామగారే పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామగారే బద్ధ శత్రువు అయ్యాడు దావీదుకి. ఆ మామగారు ఏమన్నా కట్నం ఎక్కువిచ్చి బాగా ప్రేమగా దావీదును చూసి,
దావీదు చూడకపోతే శత్రువైన వాడు కాదు. దావీదు ద్వారా సహాయము పొందినటువంటి వాడు. దావీదు అక్కడ నిలబడకపోతే సౌలు రాజ్యము పతనమైపోయేది. దావీదు అక్కడ నిలబడి తన మామగారు పరువుని నిలిపాడు. దావీదు అక్కడ నిలబడి యుద్ధము చేసి అనేక దేశాల మీద యుద్ధం చేసి సౌలు కుటుంబానికి తన దేశానికి సహాయం చేసి సౌలుకి శత్రువుగా మారిపోయాడు. దావీదు తప్పు ఎక్కడా కూడా మనకు కనపడదు. చాలాసార్లు అంటాం, వాడికి నేను ఎంత సహాయం చేశానో ఇళ్ళకోడు శత్రువు అయ్యాడు, వాడికి ఎన్నిసార్లు అన్నం పెట్టానో, ఎన్నిసార్లు కూర పెట్టానో, ఎన్నిసార్లు డబ్బులు సహాయం చేశానో, ఎన్నిసార్లు నేను అది చేశాను ఇది చేశాను, ఇయాళ్ళకు శత్రువు అయ్యాడు అని కొంతమంది అంటా ఉంటారు. అవును, దావీదికి అట్లనే అయ్యాడు సౌలు. సరే, అలా శత్రువు అయ్యాడు అనుకుని సైలెంట్గా ఉందాం అనుకుంటే సైలెంట్గా ఉండట్లేదు. కొంతమంది చూసినట్లయితే శత్రువులు ఎట్లా ఉంటారు తెలుసా, వాళ్ళు నిద్రపోరు, ఇటే పక్కన ఉండి నిద్రపోనియరు. కొంతమందికి నేను ఇంకొక మాట చెప్పడం మర్చిపోయా, కొంతమందికి భార్యే శత్రువు, కొంతమందికి భర్తే శత్రువ, భర్తే భార్యను చూస్తే చాలు. కొంతమందికి ఏం లేదన్నమాట, భార్యని కొట్టి చంపాలి అన్నటువంటి ఉద్దేశం. బో, శత్రుత్వం చాలా భయంకరమైనది. ప్రపంచంలో జబ్బులైనా తట్టుకోవచ్చేమో కానీ, అనారోగ్యమైన ఎక్కడైనా నొప్పి అయినా బాధ అయినా తట్టుకోవచ్చేమో కానీ శత్రు బాధ తట్టుకోలేము. అవునంటారా? కానీ దేవుని బిడ్డలు తట్టుకోగలరు. ఇగో దావీదుకి కూడా అట్లాంటి పరిస్థితి వచ్చింది. పరిస్థితి వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు, శత్రువు దగ్గరగా ఉండి అనవసరంగా పొద్దాక మాటలు పట్టడం ఎందుకు, ఆ శత్రువుని రెచ్చగొట్టడం ఎందుకు, ఇగో నన్ను చూస్తే కత్తి గిరాటేస్తున్నాడు, నన్ను చూస్తే ఖడ్గం గిరాటేస్తున్నాడు, నన్ను చంపడానికి రకరకాలుగా ప్లానులు చేస్తున్నాడు, నేను దగ్గరలో ఉండి ఆయన కూతురుని చేసుకున్నా కదా, నీ ఇంట్లోనే ఉండి ఈ ఊర్లోనే ఉండి అనవసరంగా శత్రుత్వాన్ని పెంచుకోవటం ఎందుకు అనుకోని పోయి ఎక్కడికి పోయాడో తెలుసా, అరణ్యములోకి వెళ్ళి గుహల్లో తలదాచుకున్నాడు. ఇది చాలా మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. దయచేసి ప్రభు నందు ప్రియులారా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, కీర్తన గ్రంథ మొదటి అధ్యాయంలో ఏముంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించచ్చు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక. నాకు శత్రువు ఉన్నవాడు ఈ మార్గం వెళ్తున్నాడు, ఈ మార్గం పోయి అనవసరంగా గొడవలు పడే బదులు వాళ్ళ ఇంటి మీద వెళ్తా ఉంటే ఏదో ఒకటి అంటున్నాడు, 10 మాటలలో ఒక మాటకైనా కోపం వస్తుంది, ఎందుకు వేరే మార్గాన్ని పోతే పోదు, చుట్టూరైనా పరే అనుకొని ఉండాలంట దేవుని బిడ్డలు. వాళ్ళ ఇంటి మీద పోవాల్సి వస్తుంది. నేను ఒక మాట మీకు మనవి చేస్తున్నా, శత్రువును బట్టి మనమే దూరంగా ఉండటం మంచిది. వాక్యం ప్రకారం శత్రు వీడు వెళ్ళిపోవాలయ్యా, నా దగ్గర నుంచి వీడు వెళ్ళిపోవాలయ్యా, వీడు చచ్చిపోవాలయ్యా, వీడు దూరమైపోవాలయ్యా, వీడు ఉండకా నుంచి నేను ఎదగలేకపోతున్నానయ్యా అని ప్రార్థన చేయబాకండి నా తల్లులారు. అట్లా బైబిల్లో లేదు. బైబిల్లో ఏముందో తెలుసా, పాపము వచ్చినా శోధన వచ్చినా శత్రువు వచ్చినా అక్కడ నుండి మనమే పారిపోవాలి, మనమే వాళ్ళకి దూరం అవ్వాలి. ఏసేపుకి పాపము చేయాల్సిన పరిస్థితి వస్తే పో సైతాను ఎక్కడి నుంచి వెళ్ళిపోయా అమ్మాయి ఇక్కడ వెళ్ళిపోమని ప్రార్థన చేశాడా, ఏం చేశాడు, తన వస్త్రపు చెంగును అక్కడ పెట్టుకొని తానే పారిపోయాడు. నేను మనం చేస్తున్నా ఇదిగో దావీదు అదే విధానం ఫాలో అవుతున్నాడు. ఎందుకంటే శత్రువుని అనవసరంగా రెచ్చగొట్టడం బదులుగా ఎక్కడో శత్రువుకి కనపడకుండా, ఆ శత్రువుకి నా మీద కోపము పోయే అంతవరకు, ఆ శత్రువుకి మనస్సు మారే అంతవరకు నేనే కొంతకాలం దూరంగా ఉంటే అప్పటికైనా కొంచెం నా మీద ప్రేమ పెరిగిద్దేమో అనుకొని పోయి ఎక్కడున్నాడో తెలుసా, చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము
సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందు ఉన్నాడని అరణ్యములో ఉన్నాడంట. ఎక్కడ పోయి ఉన్నాడు? నేను శత్రువుకు భయపడి ఇలా పారిపోయి చుట్టాలు ఇంటికి రావాల్సి వచ్చింది, మా భర్త గారు కొట్టేసరికల్లా పుట్టింటికి రావాల్సి వచ్చింది, అయ్యో నా శత్రువుని గురించి నాకు వ్యాపార స్థలాన్ని వదిలిపెట్టి వేరే చోట పెట్టుకోవాల్సి వచ్చిందని ఎవరైనా బాధపడుతున్నారా? నిమానం చేస్తున్నా, దూరంగా ఉండటం మంచిదే. కొంచెం మన మీద ఆ శత్రుత్వం తీరే అంతవరకు, ఆ కష్టాలు తీరే అంతవరకు కొంతకాలం కొంచెం దూరంగా ఉండటం అది మంచిదే. అందుకనే దావీదు ఏం చేశాడంటే అరణ్యములో పోయి తలదాచుకున్నాడంట. ఎన్గేది అరణ్యమందు ఉన్నాడని ఉన్నాడని అతనికి వర్తమానము వచ్చెను పలాను చోట మళ్ళీ ఉన్నాడనే సంగతి సౌలుకు తెలిసిపోయిందంట. వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములగు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరాను. ఓ నాయను, అరణ్యంలో పోయాడ్రా ఎట్రకట్ట? నేనంటే ఏంటనుకున్నావు? నన్ను చూసి తట్టుకోలేక పోయి అరణ్యంలో పోయి ఎక్కడో తలదాచుకున్నాడు, నేనే గెలిచా, పారిపోయాడు కుక్కలాగా వెళ్ళిపోయాడు ఎక్కడికో అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అని హాయిగా రాజ్యం పరిపాలన చేసుకుంటా ఉండొచ్చుగా సింహాసనం మీద సౌలు. అలా లేకుండా ఏం చేశాడంటే దావీదు ఎక్కడ దాక్కున్నాడో అక్కడికి 3,000 మందిని ఏర్పాటు చేసుకుని పోయాడంట పోయి చంపడానికి. ప్రభుని నమ్ముకోనటువంటి వారికి అలాంటి భయంకరమైన చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఏదో రీతిగా శత్రువుని చంపాలని, శత్రువుని మట్టు పెట్టాలని, శత్రువు లేకుండా చేసుకోవాలని అనుకుంటారు. నేను మనం చేస్తున్నా ప్రభువునందు ప్రియులారా, అది మంచి ఆలోచన కాదు. 3,000 మందిని వెంట పెట్టుకుని ఎక్కడో అరణ్యంలో గుహల్లో తిని తినక ఎక్కడో బ్రతుకుతున్నాడు కదా, వాడి సంగతి నీకెందుకి? నీ శత్రువైన వాడు ఎక్కడో ఉంటున్నాడు, ఏదో ఊర్లో ఉంటున్నాడు, ఎప్పుడో ఏదో బస్టాండ్లో కనపడ్డాడు. వాడిని చూసి కూడా కొంతమందికి పళ్ళు పటపట కొరుకుతూ ఉంటారు, కళ్ళు ఎర్రగా చేసుకుంటా ఉంటారు. నేను మనం చేస్తున్నా తన కోపమే తన శత్రువు. కోప్పడితేనంట మన తలలో ఉన్న నరాలన్నీ కూడా కొన్ని అంట మాడిపోతాయంట. రక్తకేశ నాళికలని వెంట్రుకంటే కూడా సన్నమైనటువంటి రక్తాన్ని సరఫరా చేసేటువంటి నాణాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారు? ఎప్పుడైనా బాగా ఒక అరగంట సేపు ఎవరినైనా తిట్టండి, అరగంట ఏంటి లేదు, తిట్టడం మొదలు పెడితే అరగంటతో ఆగిద్దా? భోజనమా ఏమన్నా అరగంటలో ముగించడానికి తిట్టడం మొదలు పెడితే కొంతమంది 3 రోజులు అన్నం తినకుండా తిడతా ఉంటారు. కొంతమంది నెల తిడతా ఉంటారు. నేను చూస్తా ఉంటా కొంతమందిని, పోయిన నెలలో తిట్టడం మొదలు పెట్టినోళ్ళు ఇంకా తిడుతూనే ఉంటారు. కనపడ్డప్పుడు వాళ్ళు తిడతా ఉంటారు, ఆ ఇంటి మీద పోయేటప్పుడు వాళ్ళు తిడతా ఉంటారు. వాళ్ళ పిల్లలు కనపడ్డా, వాళ్ళ కుక్క కనపడ్డా, వాళ్ళ గేదె కనపడ్డా, వాళ్ళ కోళ్ళు కనపడ్డా తిట్టే పని మీదే ఉంటారు. నా తల్లిలారు అడ తిట్ట బాగండి, మా అమ్మలారు అమ్మో ఏమై తెలుసా, అలా తిడితే ఏమైతే తెలుసా, మీరు ఎవరి మీదైనా సరే, మీ పిల్లల మీద కానీ, భర్త మీద కానీ, భార్య మీద కానీ, శత్రువు మీద కానీ కోప పడితే మన తలలో ఉన్న రక్తకేశ నాడికలు అంట తెగిపోతాయంట. ఈ మెడల్లో తలలో ఉన్న నాళాలు తెగిపోతాయి. అందుకని కోప్పడ్డ తర్వాత ఎప్పుడైనా తలలేపు వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా? బాగా కోప్పడ్డప్పుడు తర్వాత మీ అంతా మీకే తలలేపు వస్తుంది. ఇటు పెట్టుకొని కూర్చుంటారు, ఏంటో మాట పట్టుకున్నామంటే ఈయన గురించి తిట్టి మే అయ్యగారు ఇట్లా అయిపోయింది నా బతుకు. ఎందుకమ్మా ఏంట ఇక్కడ ఎందుకు పట్టుకున్నామమ్మా అంటే ఇక్కడ ఎగిరిపోయింది అన్నమాట. అప్పటికల్లా ఏమైపోయింది, నరాలన్నీ చాలా కొన్ని 100,000 నరాలు చిట్లిపోతాయంట. నా తల్లిలారు అంత కోపం పెట్టుకోవా అండి. దేవానికి స్తోత్రం అయ్యా, దావీదులాగా పొయ్యి అమ్మలో కూర్చొనైనా ప్రార్థన చేసుకుంటా ఉండండి, కానీ తిట్టుకుంటా ఉంటే అనవసరంగా మీకు టెన్షన్ పెరిగిపోయి అనవసరంగా ఇదైపోతుంది. కానీ ఇక్కడ సౌలు ఆ పరిస్థితిలో లేడు. సౌలు ఏంటంటే 3,000 మందిని
తీసుకొని బయలుదేరి అక్కడికి వెళ్ళాడంట. చదువు తల్లి. మార్గమున గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖాని వర్తిగా పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి గనుక. సౌలు పోతా ఎక్కడికి పోయాడంటే ఒక గుహలోకి పోయాడంట. ఏదో చిన్న పని మరుగు పని చేయి ముగించుకోవటానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన గుహ ఏ గుహ? దావీదు ఆల్రెడీ అక్కడ పోయి దాక్కున్న గుహ. పాపం ఉండవాడికి పగ ఉండవాడికి వాడు ఏం చేస్తాడో వాడికి అర్థం కాదు. ముందు చూపు కనపడరు తెలుసా మీకు. కోపడే ఒకసారి అంటారు కోపంలో నేను గబుక్కున నోరు జారేనండి, కోపంలో అనరాని మాట అన్నానండి, కోపంలో కొట్టకూడని చోట కొట్టానండి, తిట్టకూడని మాట తిట్టానండి. మాస్టర్ ప్రార్థన చేయండి నా కోసం, క్షమించండి గబుక్కున్నాం అనేసి తప్పైపోయింది నాకు క్షమించండి. అవును మరి కోపం ఉంటే అర్థం కాదు నీకు ఏం చేస్తాను. కళ్ళు కూడా కనపడవు కొంతమంది కోపం ఉంటే తెలుసా మీకు. కళ్ళు కూడా కనపడకుండా సౌలు దావీదుని చంపుదామని పోయినటువంటి సౌలు ఎక్కడికి పోయాడు? దావీదు దాక్కున్న గుహలోకే పోయాడు. సరే పోయినోడు పోయినంత పోయిన తర్వాత అయినా గుహ అంతా ఎత్తుక్కొని ఇక్కడ ఎవడన్నా ఉన్నాడా శత్రువు ఉన్నాడా లేదా అని చూసుకొని ఇదిలో ఉన్నాడా? ఆ తర్వాత చదువు అర్థమైతే. దావీదు జనులు అదిగో ఎప్పుడైనా దేవుని బిడలకి శత్రువు కనపడతాడు. ఎందుకంటే తెలుసా, మన మీద వచ్చేటువంటి సాతాను చిక్కులు అర్థమవుతా ఉంటాయి దేవుని బిడలకి. ఇప్పుడు దావీదు ఉన్న ప్రక్కన వాళ్ళు చెబుతున్నారు, దావీదుతో చెబుతున్నారు, ఏమని చెబుతున్నారు? అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు ఇప్పుడు అతను చేయొచ్చు. నీ శత్రువుని నీ శత్రువైనటువంటి సౌలు నీ చేతికి అప్పగించునని నీ చేతి దగ్గరికి వచ్చాడయ్యా. అమ్మో నీ ఇష్టం. నీ శత్రువైనటువంటి సౌలు ఇప్పుడు నీ చేతికే వచ్చాడు, నీ దగ్గరకే వచ్చేసాడు అని దావీదు దగ్గర ఉన్నటువంటి ప్రజలు కొంతమంది చెబుతున్నారు. చదువు. నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చేనని. ఒకప్పుడు దేవుడు చెప్పాడు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని బైబిల్లో ఉందగా, ఆ ప్రకారం ఇప్పుడు నీ శత్రువు నీ దగ్గరకు వచ్చేసాడు. చదువు. అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. మనోడ గుహలో పోయి ఏం చేస్తున్నాడమ్మా సౌలు గారు? అమ్మో దావీదు ఉన్న గుహలోకే పోయి హాయిగా తన పని ఏంటో ముగించుకొని హాయిగా నిద్రపోతున్నాడంట. కానీ ఆ గుహలో ఉన్నటువంటి దావీదు ఈ నిద్రపోయే పరిస్థితిని చూసి మెదలకుండా సైలెంట్గా లేచి సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలు దగ్గరకు వచ్చి ఏం చేశాడమ్మా? ఆ పై వస్త్రాన్ని వేసుకొని పడుకున్నాడు. మెదలకుండా కత్తి తీసుకొని మెడకాయ గోయాల్సినటువంటి కత్తితో ఏం కోశాడు? మెడకాయ గోయొచ్చుగా. పడుకున్నాడు, పోయి నిద్రపోతున్నాడు. దావీదు దగ్గరకు వచ్చిన సంగతి కూడా చూసుకోకుండా నిద్రపోతున్నాడు. ఇది అదును అనుకుని ఒక్క పోటు పొడిసేయచ్చుగా. పై వస్త్రపు చెంగు ఏదో ఒక చెంగు అట పడి ఉంది, ఆ వస్త్రపు చెంగును మాత్రం కోశాడు. ఆ చదువు. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసునొచ్చి. అబ్బా దేనికి వచ్చింది మనసు? మెడకాయ కోసినందుక. అయ్యో నా శత్రువు యొక్క పై వస్త్రపు చెంగును కూడా నేను ఎందుకు కోయాల్సి వచ్చింది నాయన, ఈ తప్పైనా నేను ఎందుకు చేశానని బాధపడుతున్నాడంట ఇక్కడ దావీదు. చదువు. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు. యెహోవా చేత అభిషేకము నొందినటువంటి వాడు కదా. వాడు శత్రువైనా మా మామగారైనా దేవుని దీవెన పొందే ఈ సింహాసనానికి వచ్చినట్టు వచ్చాడు కదా. అలాంటి వ్యక్తి దగ్గరకు పోయి ఆయన వస్త్రపు చెంగు కొయ్యటం కూడా నా తప్పని బాధపడుతున్నాడంట. ఎప్పుడన్నా మీరు బాధపడ్డారా? ఈ మాటలు వినేటువంటి వారందరికీ నేను మనవి చేస్తున్నా ఈ సమయంలో, మీ శత్రువుని ఎప్పుడైనా ఒక మాట అని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? వాళ్ళు శత్రువు అన్న దానికి బాధపడుతున్నారా? నన్ను ఎన్ని మాటలు అన్నాడండి,
ఎన్ని దెబ్బలు కొట్టాడండి, ఎన్ని రకాలుగా నన్ను వేధించారండి అనే దాని కొరకు మీరు బాధపడుతున్నారా? మీరన్న దాని గురించి బాధపడుతున్నారా? మీరు చేసిన దాని గురించి బాధపడుతున్నారా? దేవుని బిడ్డలు అటుపక్కల వాళ్ళు అన్న దాని గురించి బాధపడకూడదు, అటుపక్క వాళ్ళు చేసిన దాని గురించి బాధపడకూడదు, శత్రువు చేసిన దాని గురించి బాధపడకూడదు. శత్రువుకి నీవు ఏదైనా చిన్న కీడు చేస్తే ఆ శత్రువుని నీవు ఏదైనా చిన్న మాట అంటే దానికి నువ్వు బాధపడాలి. అది దావీదు దగ్గర నేర్చుకోవాలి మనం. అందుకనే గామలు దావీదు వంశము నుండి వచ్చాడండి యేసయ్య. ఆ చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. దావీదు వంశము నుండి యేసయ్య వచ్చాడంటే దావీదు ఎలాంటి వాడో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే యేసు ప్రభు వారిని కొన్ని సందర్భాల్లో ఏమనేవాళ్ళు, దావీదు కుమారుడా జయము జయము అన్నారు. దావీదు పట్టణమందు ఆయన పుట్టాడు. ఆయన వంశములో నుంచి రావటానికి దావీదు శత్రువు అన్న మాటను గురించి, శత్రువు కొట్టిన దెబ్బను గురించి బాధపడలేదు. శత్రువుని అటే పక్కవాడు 100 దెబ్బలు కొడితే ఒక దెబ్బ కొట్టినందుకు, అటే పక్కవాడు 1000 తిట్లు తిడితే ఒక్క తిట్టు తిట్టినందుకు మనం బాధపడాలి వాక్యం ప్రకారం. అది దావీదు దగ్గర మనం నేర్చుకోవలసినటువంటి అవసరత ఉందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత చదువు తల్లి. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు. శత్రువు ఎప్పుడన్నా మీకంటే కొంచెం పెద్దోళ్ళు అనుకోండి, శత్రువు నా అధికారి అంటారా? మీ భర్తే ఒకవేళ మీకు శత్రువు అనుకోండి, నా భర్త గారిని ఇంత మాట అంటాం తప్పే అని ఎప్పుడని మీరు బాధపడి ప్రార్థన చేశారా? ఆడు ఎవరు ఎవరు వాడు వాడు నన్ను ఎన్ని మాటలు అండో, నేను దెబ్బలు కొట్టిండు, వాడు ఎవడు ఎవడమ్మా ఆడు ఈడు ఆ తల్లులర. ఇదిగో శత్రువుని ఏమంటున్నాడు చూడండి దావీదు, నా ప్రభువు. చదవండి ఆ మాట చదువు తల్లి. యెహోవా చేత అభిషిక్తుడైన దేవుని యొక్క సేవ చేసుకునేటువంటి అభిషిక్తుడైనటువంటి సమూయేలు గారి చేత నూనెతో తల మీద అభిషేకము పొందినటువంటి నా ప్రభువునకు నేను వచ్చినప్పుడు మా ఊళ్ళప్పుడు ఏమండి టీ తాగుతారా, ఏమండి భోజనం పెట్టమంటారా, ఏమండి ఇంకొంచెం కూర వేయమంటారా అని అడుగుతారు. అమ్మ వచ్చినప్పుడు అమ్మో కొద్దిగిడు చూడు, కోపం వచ్చినప్పుడు తింటవా పెట్టమంటవా, అరే మీ నాన్నకి పడేరా ఆ గిన్నెలో తిని పొట్టబగిలి చత్తాడు ఏదో ఒకటి. కోపం వచ్చినప్పుడు ఎన్ని మాటలండి భర్తను అనేది, భర్త కాదా నా ప్రభువు అంటున్నాడు. కత్తి పట్టుకొని చంపుదామని తిరిగేటువంటి వాడిని ఏమంటున్నాడు, నా ప్రభు అభిషిక్తుడైనటువంటి నా ప్రభు నేను వస్త్రపు చెంగు కోశానని బాధపడుతున్నాడు నా తల్లులార. చదువు. నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను యెహోవాను బట్టి అతనిని నేను చంపను. అరే బాబు మీ చంపను అంటున్నారు కానీ కొంతమంది ప్రార్థన చేసేవాడు పక్కన కూడా ఉంటారు, అరే వేసేరా ప్రార్థన తర్వాత చేసుకుందాం, అయ్యగారి దగ్గరికి వెళ్ళి తప్ప ఇదని ప్రార్థన చేయమని అన్నాం, అయ్యగారు ప్రార్థన చేస్తారు తర్వాత ఏమన్నా. ఇప్పుడే ఛాన్స్ దొరికిందిరా, తర్వాత ఎన్ని సార్లు అయినా సరే బాప్తిసం అయినా పొందుదాం కానీ ఈ ట్రిప్ దొరికిందిరా వేసే అని అంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్లతో చెబుతున్నారు, అరే బాబు మీరు నా పక్క నుండి కూడా ఎందుకురాని అన్నట్టు అంటున్నారు. నేను చంపనయ్యా, నా ప్రభు అయ్యా, నా రాజు అయ్యా, ఆయన మా మాంగారయ్యా, నాకు పిల్లనిచ్చి నేను ఒక ఇంట్లో అవటానికి కారణమైనటువంటి వాడయ్యా. కొంతమందికి అత్త మాంకేలు చూస్తే చాలు, అల్లుళ్ళకైనా కోడళ్ళకైనా చి ఈ పాపిష్టిది చి ఈ పాపిష్టోడు. మొగుడైతే మాత్రం బాగా ఇష్టం, మళ్ళీ మొగుడు కావాలా, మొగుడు కొన్న అమ్మ నాన్న ఎవడు పనికిరాదు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళం కావాలా కానీ పెళ్ళానికి ఉన్న అమ్మా నాన్న మాత్రం వాళ్ళు మంచోడు కాదు. ఏమండి ఇది ఏమన్నా న్యాయమా?
వాళ్ళు కని పెంచి పోషించబట్టే కదా నీ పెళ్ళమో మొగుడు అయ్యారు. వాళ్ళ మీద అంత ద్వేషం మెచ్చుకోవడం ఎందుకమ్మా నా తల్లిలారా? అతని నేను చంపను, నేను తన జనులతో చెప్పాను ఈ మాటలు చెప్పి, ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి, తన జనులకి అవసరమైతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళిపోదామంటే ఆగండి రాగండి బాబని వాళ్ళు అడ్డగించి సౌలు మీదకి పోనీయక, సౌలు మీద పోనీక నువ్వైనా మేము ఆగమన్నారు. వీళ్ళు పక్కన వాళ్ళు ఏమన్నారు? నిన్ను కత్తి తీసుకొని ఎమ్మడబడి నిన్ను అనేక రకాలుగా తరిమినటువంటి వాడు వాడి గుహల్లో మనం బతకాల్సి వస్తుందండి. అంతఃపురములో రాజమందిరములో ఉండాల్సినటువంటి వాళ్ళం ఏమన్నా మనం చాతగాని వాళ్ళమా? మనం సహాయం చేసిన వాళ్ళం, మనం మేలు చేసిన వాళ్ళం, అసలు రాజ్యం గెలవటానికి మనమే కారణం. ఈ సౌలు ఆ సింహాసనం మీద కూర్చున్నాడంటే దానికి ఎవరు కారణం? నువ్వు. అలాంటి మనం వచ్చి ఈ గుహలల్లో ఎక్కడో పందులు పడుకునే స్థలంలో ఉండాల్సి వస్తుంది. నువ్వు అయినా దావీదు గారు మేము ఆగము అని అంటే నాట ఇప్పుడు దావీదు గారు ఏం చేశాడు? దావీదు సరే నేను ఆగుతా మీరు పోయి వేసేసండ్రా. కొంతమంది భలే ప్లాన్ చేస్తారు. ఒకసారి ఒక అమ్మాయి గుడి ఓడవటానికి ఒప్పుకుందంట. ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి గుడి ఓడవటం అని ఒప్పుకుందంట. ఏమో ఆ గుడి ఓడవటానికి పొద్దున్నే వస్తా ఉంటే గుడి ముందు ఉండమంట తిడతందంట. అబ్బో గుడి ఓడవటానికి పోతున్నావా? పెద్ద భక్తి పర్రాలు అయినవా? ఈ భక్తి ఎప్పటి నుంచి వచ్చిందే నీకు అని మొదలు పెట్టి తిడతందంట. ఏదైతే ఇందులో అయ్యగారు చెప్పారు శత్రు జోలికి పోవద్దన్నారు, శత్రువుని మాట అనొద్దన్నారు, తంటే తిట్టే తిట్టిందిలేనే గుళ్ళో పోతే వినపడవలే అని ఊడ్చుకుంటా కూర్చుందంట. అయినా సరే అడ్డే పాము రెచ్చిపోతుందంట, రెచ్చిపోయి తిడతా ఉందంట. తిడతా తిడతా ఉంటే గుడి సగం ఊడ్చిన తర్వాత ఆగలేకపోయిందంట. ఆగలేక వెంటనే వాళ్ళ అమ్మాయి కబురు చేసిందంట. ఏమని కబురు చేసింది? అర్జా నువ్వు రామే. వాళ్ళ అమ్మాయి వచ్చిందంట, నువ్వు ఊడుతా ఉండవే గుడి, దీని సంగతి నేను చూస్తాను అనుకుంటూ బయలుదేరిందంట. అంటే దేవుడి పని ఆగకూడదు. ఇక నేను చెప్పను, దేవుడి పని ప్రార్థన ఆగకూడదు, పాటలు ఆగకూడదు, వాక్యం ఆగకూడదు, సాక్ష్యం ఆగకూడదు, బైబిల్ చదవటం ఆగకూడదు, ఏది ఆగకూడదు, అది ఆగకూడదు. నువ్వు ఊడుతూ ఉండవు దీని సాయం నేను చూస్తానని బయటకు వచ్చిందాడు. అమ్మో కదిగా వెళ్ళే వాళ్ళని కూడా ఆపండి. మిమ్మల్ని కొంతమంది రెచ్చగొడతా ఉంటారు. మీరు కొంచెం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా బయట వాళ్ళు రకరకాలుగా మీకు చెబుతా ఉంటారు. రే ఏంట్రా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఏంట్రా అటు వదిలే తెట్టరా నువ్వు, నువ్వేమన్నా కానీ వాడు సంగతి ఏంటో చూడాలా అనే పక్క అట్టే పక్క ఎవడో అన్యుడు సలహా ఇస్తాడు. అన్యుడు సలహా పాటించొద్దు నీవు. అటే పక్క వాళ్ళు అనేక మంది రకరకాల దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు నిన్ను రెచ్చగొట్టి నీ శత్రుల మీద పోయేటట్టుగా నీకు రకరకాలుగా మాటలు చెబుతా ఉంటారు. దయచేసి ప్రేమతో నీకు మనవి చేస్తున్నా, నీకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి అధ్యాయం తీసుకొని చదువుకో. అక్కడ ఉన్న వాళ్ళు వెళ్తారన్నటువంటి వాళ్ళను కూడా ఇక్కడ ఆపి ఆగండి బాబు గొడవ చేయొద్దయ్యా, మీరు కూడా చంపొద్దు, నేను చంపొద్దు, మీరు చంపొద్దు అని తన ప్రక్కన ఉండే వాళ్ళని కూడా ఆపాడంట. చదువు తల్లి. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్ళి ఈ వస్త్రపు చెంగు ఎప్పుడు కోసుకున్నాడో తెలియదు. ఫుల్గా శత్రుత్వం ఉన్నటువంటి వాడి కళ్ళు కనపడవు, ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాదు, ఎక్కడ ఉన్నాడో ఏం చేశాడో అర్థం కాదు. హాయిగా వచ్చాడు, తన పని ముగించుకున్నాడు, హాయిగా నిద్రపోయాడు, లేచి బయటికి వెళ్ళిపోయాడు. సౌలుతో పాటు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. బయలువెళ్ళి మార్గమున పోయాను. ఎక్కడికి పోయాడు? మార్గమున పోయాను. చదువు. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి నా ఏలినవాడ కొట్టి బయటికి వెళ్ళిన పోయేటప్పుడు భర్త గారు వెళ్తున్నారు అంటారా? మీ ఆయన గారు మిమ్మల్ని తిట్టి వెళుతున్నారు అనుకోండి, వెళ్ళేటప్పుడు కొట్టాడు తిట్టాడు మీ చేతికి దొరికాడు, అయినా ప్రార్థన చేసుకున్నారు కాబట్టి మీరు ఏమనలేదు, వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళాడు. సచ్చినోడు నన్ను ఎంత మాట అన్నావు, నీకు ఎక్కడ బయట నీకు కలిసి వచ్చిద్దా? అమ్మా డాడీ వెళ్తున్నాడు అమ్మా అంటే వాడు పోతున్నాడా? పోనీ సావని. దావీదు ఏమంటున్నాడు అమ్మా అంటున్నాడు, నా ఏలిన వాడు, ఇందాక ప్రభు అన్నాడు, నా రాజు అన్నాడు, అభిషిక్తుడు అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? చదువు. నా ఏలినవాడా రాజా అని అమ్మా అని సౌలు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత, ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సౌలు కినపడేటట్టుగా మాట్లాడుతున్నాడు.
దగ్గర ఉండగా మాట్లాడితే మళ్ళీ అతే ఏ ఎంటకి మళ్ళీ ఏ గొడవ వచ్చిద్దో అని అనుకొని దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఒక కొండ ఎక్కి మాట్లాడుతున్నాడు. నా ఏదిన వాడా, నా రాజా, భయంకరమైన శత్రువుని తను చంపటానికి వచ్చినటువంటి వాణ్ణి మళ్ళా నా ఏదిన వాడా అని పిలుస్తున్నాడు. నీ శత్రువు నీ దయచేసి నువ్వు ప్రేమతో పిలవటం నేర్చుకోవాలా క్రైస్తవుల? శత్రువు 10 సార్లు నీతో మాట్లాడకపోయినా 11వ సారి కూడా నువ్వు మాట్లాడించాలి. పరలోకమందున్న మా తండ్రి, మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో దేవా వాక్య భాగముల ద్వారా నాయన మీరు నాతో మాతో మాట్లాడారు. అయ్యా వాక్యములన్న బిడ్డలందరూ కూడా ప్రభువా నాయన యొక్క వాక్యంలో ఉన్నటువంటి విధానాన్ని ప్రభా బిడ్డల తండ్రి గుర్తించి ఆయా ఎవరైతే వారికి శత్రువులుగా ఉన్నారో ఆయా వారి విషయంలో బిడ్డలు సమాధాన పడినాయన చక్కగా ఆయురారోగ్యములతో నీ కృపలో ముందుకు సాగిపోయే భాగ్యమును మీరు దయచేయండి. ఇప్పుడే ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. బిడ్డలెంతో వాక్యం వినుకుంటే ఒక మంచి తీర్మానం చేసుకున్నారు. వారు చేసుకున్న తీర్మానాన్ని మరలా మర్చిపోకుండా దేవా. ఓ ప్రభా, ఒక దావీదునైనా అయవలే ప్రభువా నాయన ఒక మంచి హృదయము కలిగి జీవించే భాగ్యమును మీరు దయచేయండి. దావీదు ప్రభు తన శత్రువైన సౌలు విషయంలో ఎలాంటి మంచి నిర్ణయాలు తీసుకొని మంచిగా తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు, ఆ రీతిగా బిడ్డలు చక్కగా ఈ సన్నిధిలో నీ కృపలో వర్ధిల్లే భాగ్యమును దయచేయండి. అయా ప్రభు బిడ్డల తండ్రి, వారి శత్రువుని మిత్రులుగా చేయండి. వారి కష్టాల నుంచి నాయన అయా ప్రభు నష్టాల నుంచి వారికి మేలు దయచేయండి. శత్రువులే వారి కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా చక్కటి మంచి మారు మనసు కలిగిన హృదయంతో నీ కృపలో వర్ధిల్లే మహాభాగ్యమును దయచేయండి. ఇప్పుడే ఒక మంచి తీర్మానము చేసుకొని శత్రువు దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి అయ్యా వారితో సమాధానపడి నీ కృపకు పాత్రులయ్యే మహాభాగ్యమును దయచేయగలరండి. నజరయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మీకు ఎవరికైనా వ్యక్తిగత సమస్యలు కానీ అనారోగ్యం కానీ ఆర్థిక శారీరక ఇబ్బందులు ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు మాకు ఒక లెటర్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మీరు మాకు తెలియపరచండి. మేము మీ కొరకు తప్పనిసరిగా మేము ప్రార్థన చేస్తాం. మాకు మా సంఘంలో ఉన్నటువంటి ప్రార్థనా యోధులు అందరితో కూడా ప్రత్యేక ఉపవాస ప్రార్థన విజ్ఞాపనలో మీ కొరకు భారంతో ప్రార్థన చేసి మళ్ళా మీ దగ్గర నుంచి మంచి సమాధానం పొందులాగిన మేము తప్పనిసరిగా ప్రార్థన చేస్తామని మనవి చేస్తున్నాను. వివరాలకు సంప్రదించండి. బ్రదర్ కేఎల్ జీవజలం, ఏసయ్య కృపా మందిరం, నూజువీడు రోడ్, విసన్నపేట, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్లు 9866372943 మరియు 9397197763.